నా పేరు ఎల్చల దత్తాత్రేయ. ఓయుజేఏసీ అధ్యక్షుడిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పరిశోధనలు కొనసాగిస్తూ ఉన్నా. ఇవాళ ప్రియాంక రెడ్డి మీద ఏదైతే ఆ నలుగురు మృగాలు, క్రూర మృగాలు చేసినటువంటి ఆ అత్యంత హేయమైన చర్యను ఖండిస్తూ ఉన్నా. కానీ ఇవాళ తెల్లవారుజామున ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఆ నలుగురిని ఎన్కౌంటర్ చేసిన తీరుని మాత్రం మేము ఖండిస్తూ ఉన్నాం. చట్టం భారత రాజ్యాంగం ప్రకారం అందరికీ సమానమే. కానీ చట్టం కొన్ని కులాలకు ఎక్కువ, ఇది పాలకులు చెప్తున్న నిర్వచనం. ఇవాళ హత్యలు, అత్యాచారాలకు కులం లేదు. కానీ భారతదేశంలో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఈ కాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నా. ఇవాళ ప్రియాంక రెడ్డిని హత్య చేసిన రోజే మానస అనేటువంటి ఒక బీసీ అమ్మాయిని కూడా హత్య చేశారు. కానీ ప్రియాంక రెడ్డి విషయంలో మాత్రం ఈ మీడియా కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు స్పందించిన తీరు, పోలీసు యంత్రాంగం చురుకుగా వ్యవహరించిన తీరు మాత్రం చాలా ఎక్కువగా ఉంది, అత్యుత్సాహాన్ని ప్రదర్శించారు. కానీ మానస విషయంలో మాత్రం న్యాయం మాత్రం దాటివేయబడ్డది, డిలే చేయబడ్డది, పక్కకు నెట్టివేయబడ్డది. ఇవాళ హజీపూర్లో శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి ఒక సైకో, ఒక దుర్మార్గుడు నలుగురు ఐదుగురు ఆడపిల్లలని తీసుకెళ్లి ఆయన వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి బావిలో రేప్ చేసి, అత్యాచారం చేసి బొందబెట్టినటువంటి తీరు కూడా తెలంగాణ సమాజం చూసింది. జడ్చర్లలో హరీష్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఒక ఆడపిల్లను చంపేసిండు. కీర్తి రెడ్డి అనేటువంటి ఒక మహిళ తన శారీరక సుఖం కోసం సొంత తల్లే అడ్డొస్తుందని చెప్పేసి చంపేసి ప్రియుడితో శవాన్ని ముందు పెట్టుకొని 3-4 రోజులు అనుభవించింది సుఖాన్ని. అంటే వీళ్ళందరి విషయంలో చట్టం వేగంగా ప్రయాణించలేదు. కానీ కేవలం ప్రియాంక రెడ్డి విషయంలో మాత్రం చట్టం చాలా వేగంగా ప్రయాణం చేసింది. వాళ్లకు ఇమీడియట్గా వాళ్ళని ఎన్కౌంటర్ చేయడం అనేటువంటిది జరిగింది. మేము ఒక ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా ఈ భారతదేశాన్ని కావచ్చు, భారతదేశంలో పరిపాలిస్తున్న నరేంద్ర మోడీ నుంచి కేంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి మిస్టర్ కేసీఆర్, కేటీఆర్లను కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏమంటా ఉన్నామంటే, చట్టం అందరికీ సమానమే అని మీరు నిరూపించాలనుకుంటే ఇవాళ శ్రీహిత 9 నెలల ఆడపిల్లను వరంగల్లో తల్లి పొత్తిళ్లలో నుంచి తీసుకెళ్లి చంపేసిన తీరు కూడా ఈ రాష్ట్రం చూసింది, ఈ దేశం చూసింది. ఎందుకు శ్రీహిత విషయంలో ఇవాళ ఎన్కౌంటర్ జరగలేదు? శ్రీనివాస్ రెడ్డి హజీపూర్ విషయంలో ఎందుకు ఎన్కౌంటర్ జరగలేదు? కీర్తిరెడ్డి విషయంలో ఎందుకు ఎన్కౌంటర్ జరగలేదు? మానస విషయంలో ఎందుకు ఎన్కౌంటర్ జరగలేదు? ఆసిపాని ఒక దేవుడి గర్భగుడిలో అత్యంత క్రియాత్మకంగా హత్య చేసి ఎందుకు ఎన్కౌంటర్ జరగలేదు? టేకు లక్ష్మి అనేటువంటి ఒక మహిళ ఆదిలాబాద్ జిల్లాలో ఒక బుడిగ జంగం కులానికి సంబంధించినటువంటి ఒక దళిత మహిళ మీద నిన్నలేకమున జరిగితే ఎందుకు చట్టం ఇంత వేగంగా చర్యలు తీసుకోలేదని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. చట్టం అందరికీ సమానమేనా, లేకపోతే చట్టం కొన్ని కులాలకు చాలా ఎక్కువనా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం. ఒకవేళ హత్యలు, అత్యాచారాలకు ఏదైనా కులముందా అని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిజంగానే కులముంది అని చెప్పేసి ఇవాళ ప్రియాంకారెడ్డి హత్య చేసినటువంటి ప్రియాంకారెడ్డిని ఇవాళ అత్యాచారం చేసినటువంటి నిందితుల విషయంలో మీరు వేగంగా స్పందించిన తీరే నిజంగానే చట్టాలకు, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కులాలకు చట్టం అనేటువంటిది ఎక్కువే అని చెప్పేసి నిరూపించారని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం.